మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. వరుస సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నారు చిరు. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు చిరు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ రోల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం మూవీకి రీమేక్ గా వస్తోంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చిరు. ఇది చిరంజీవికి 154వ మూవీ అవుతుంది. ఇందులో చిరంజీవి ఊరమ్మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా రవితేజ ఒక్కో సినిమాకి 10 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. కానీ ఇప్పుడు అన్నయ్య చిరంజీవి సినిమాలో పాత్రను చేయడానికి మాత్రం 7 కోట్లు తీసుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.